యోదా వ్రాసిన పత్రిక 11వ వచనం. యోదా పత్రిక 11వ వచనం. ఇంకా కొంతమంది ఎత్తుకుంటున్నారు. ఎన్నో పేజీ? 227వ పేజీ. పేజీ నెంబర్ కూడా ఉండదు దాని మీద. యోదా పత్రిక, యోదా పత్రికని రచించింది యోదా. ఈ యోదా ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు సహోదరుడు. చాలా చిన్న పత్రిక కానీ మనందరినీ సవాలు చేసే పత్రిక. ఈ పత్రికలో ఎలా ప్రారంభిస్తాడంటే, ఎవరికి రాశాడంటే, దేవుని వలన ప్రేమించబడి క్రీస్తునందు భద్రం చేయబడిన బిడ్డలకి, అంటే రాకడకు సిద్ధపడుతున్న వారికి. ఎవరికండి? రాకడకు సిద్ధపరచబడుచున్న వారికి వ్రాయబడిన పత్రిక. చివరి వచనం 24-25 వచనాలు మనం చూస్తే ముగింపు ఎలా ఉందయ్యా అంటే, తొట్రిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు, అంటే ఎంటైర్. ఎవరి గురించి ఇది వ్రాసాడు, ఎందుకు రాశాడు, ఎవరి నిమిత్తం రాశాడు అంటే, రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నవారికి తొట్రిల్లకుండా ఉండాలని జాగ్రత్తలతో, తగిన సూచనలతో, సలహాలతో, ఆత్మీయ నియమాలతో వ్రాయబడినటువంటి చిన్న పత్రికే కానీ ప్రభావవంతమైనటువంటి పుస్తకం. ఏం చెప్తున్నాడు ఇక్కడ, ఏమేం విషయాలు డీల్ చేశాడు యోదా అనేటువంటి ఈయన అని మనం ఆలోచన చేస్తే, భక్తిహీనత గురించి మాట్లాడాడు, అబద్ధ బోధల గురించి మాట్లాడాడు. ఎవరైతే దేవుని బిడ్డలుగా ఉండి సరైన భక్తి చేయలేకపోతున్నారో వారి గురించి ఎత్తిపట్టి రాశాడు, వేలెత్తి చూయించాడు. అంత మాత్రమే కాదు, దేవుని కొరకు రోషం కలిగి భక్తి చేసినటువంటి వ్యక్తులను కూడా ప్రస్తావించినట్లుగా మనం చూడగలుగుతాం. మీరు ఇంటికి వెళ్ళినప్పుడు, మీకు ఖాళీ దొరికినప్పుడు శ్రద్ధగా దీన్ని చదవండి. చిన్న పత్రికే, ఒక 10 నిమిషాలు అయిపోతుంది. కొంచెం స్లోగా చదివితే 1.5 గంట 2 నిమిషాలు పడుతుంది. ఇంకొంచెం ధ్యానపూర్వకంగా చదివితే 1 గంట 2 గంటలు పడుతుంది. మీ సమయాన్ని బట్టి మీరు దీన్ని చదవడానికి ప్రయత్నించండి. ఎన్నో ప్రసంగాలు ఉన్నాయి దీంట్లో. ఈ ప్రసంగాలు మనం ఇతరులకు చేయడానికి కాదు, మనకి బోధించబడిన ప్రసంగాలు. ఎవరికి వారు ఈ పత్రిక ద్వారా బోధించబడతారు? అయితే అన్ని విషయాలు చెప్పడానికి ఇక్కడ సాధ్యపడదు, కానీ ఒక వచనాన్ని తీసుకున్నాను. ఆ వచనంలో కూడా 1-6 చెప్పగలుగుతాను సమయం అనుమతించిన కొలది. 11వ వచనం, అయ్యో వారికి శ్రమ. బైబిల్లో అయ్యో అనే మాట ఎప్పుడు వచ్చినా మీరు గమనించాలి, ఇది ప్రమాదానికి సంకేతం. ఒక వ్యక్తి పడిపోతున్నప్పుడు అరిచే అరుపు అయ్యో, ఒక ప్రమాదం జరిగినప్పుడు పలికే పిలుపు అయ్యో, ఒక అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అయ్యో, మరణ వార్త విన్నప్పుడు అయ్యో, జరగరాంది ఘోరం జరిగినప్పుడు అయ్యో అంటాం. ఏంటిక్కడ ఇంత భయంకరమైన వార్త, ఇక్కడ ఏం కనపడుతుంది, అయ్యో అనవలసిన సందర్భం ఏముందయ్యా అంటే, కయ్యను బిలాము కోరహుల విషయమై ఆత్మచేత నింపబడి యోదా పలుకుతున్న మాట అయ్యో. ఎవరి విషయమై చెప్పండి? కయ్యను బిలాము కోరహు విషయమై.
ఈ మూడు పేర్లు కాకుండా ఇంకా ప్రత్యేకించబడి మనం ఏదైనా మాట చెప్పాలంటే వీళ్ళు దేవునిని బాగా ఎరిగిన ప్రజలు. ఎవరండి? దేవునిని బాగా ఎరిగిన ప్రజలు. దే నో గాడ్ వెరీ వెల్. ఎవరికి తెలుసు దేవునికి దేవుని గురించి బాగా తెలిసిన వాళ్ళు ఎవరు? కయ్యూనికి తెలుసు దేవుని గురించి బాగా, బిలాముకు తెలుసు ఆయన ప్రవక్త, కోరహు తెలుసు అతడు పరిచారకుడు. అంటే ఇక్కడ మనకి ఎవరు కనపడుతున్నారు? ఒక సాధారణమైన విశ్వాసి కనపడుతున్నాడు, గొప్ప దైవజనుడు కనపడుతున్నాడు, మధ్యస్థితిలో ఉన్న పరిచారకుడు కనపడుతున్నాడు. ఎంటైర్గా దీన్ని మనం మిక్స్ చేసి మాట్లాడితే దేవుడు గురించి బాగా ఎరిగిన ప్రజల గురించి దైవజనుడైన యోదా మాట్లాడుతున్న మాట, అయ్యో వీరికి శ్రమ. ఎందుకు శ్రమ? కయ్యనికి ఎందుకండి శ్రమ? బిలాముకి ఎందుకండి శ్రమ? కోరహుకి ఎందుకండి శ్రమ? బైబిల్లో మనం చూస్తే కయ్యనికి శ్రమ కలిగింది, బిలాముకి నీతిమంతుల మరణం దొరకల, కోరహు భయంకరమైన చావు చనిపోయాడు. ఈ ముగ్గురి అంతములు మీరు చూడండి, ఈ ముగ్గురి యొక్క జీవిత అంతాలు చూడండి, జీవిత ముగింపులు చూడండి. ఎవరు సరిగ్గా చచ్చిపోయినట్లుగా బైబిల్లో లేదు. ఒకళ్ళు చూస్తే ఏడంతల ఉగ్రతకి గురై దేశ దిమ్మరైపోయి వాణ్ణి ఎవడైనా చంపితే వాడికి శ్రమ. అందుకని ఎవరు అతను ముట్టుకోవడానికి, చూడడానికి, మాట్లాడడానికి ఇష్టపడలేని భయంకరమైన ఒంటరితనాన్ని అనుభవించి కుళ్ళి 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 చచ్చిపోయాడు. అంటే ఆ మరణం వెనక ఎక్కడ కూడా సరైనటువంటి పద్ధతి లేనట్లుగా కనబడుతుంది. బిలాము ప్రవక్తే గాని ఏమని కోరాడు తెలుసా? ఇశ్రాయేలీల వంటి మరణం నాకు వస్తే చాలు, ఇంత సేవ చేశాను కానీ పడిపోయాను నేను. ఇశ్రాయేలీలు, నీ ప్రజలైన ఇశ్రాయేలీని క్షమించడానికి నేను వెళ్ళాను ప్రభువా, నన్ను క్షమించు. వీళ్ళు చనిపోయేటువంటి ఆ నీతి కలిగిన మరణం నాకు దయచేయమంటే దేవుడు ఇవ్వాల. బిలాము చావు కత్తిపోటుతో చంపబడ్డాడు. మూడవది మనం చూస్తే కోరహు అంత పరిచర్య చేశాడు కానీ, దైవజనులకు సహకరించాడు కానీ ఒక్క తిరుగుబాటు, తనని సజీవ సమాధిగా చేసేసింది. చూసారా ఈ ముగింపులు ఎలా ఉన్నాయో, వీరి మరణాలు ఎంత ఘోరంగా ఉన్నాయో. కారణం ఏంటి? దేవుడు తెలియదా వీళ్ళకి? తెలుసు. తెలిసినా ఒకళ్ళు ఒక వ్యక్తి యొక్క నడక బాగోలేదు, ఇంకొక వ్యక్తి పొరుగు బాగోలేదు, ఇంకొక వ్యక్తి ప్రవర్తన బాగోలేదు. చూసారా అక్కడ మూడు మాటలు, ఒకటి నడక, రెండోది పొరుగు, మూడోది ప్రవర్తన. నీ జీవితంలో ఎప్పుడైనా నీ నడక తప్పిపోయిందా? జాగ్రత్త, అయ్యో అని నిన్ను నీవు అనుకోవలసినటువంటి సమయం. ఎప్పుడైనా నువ్వు వ్యర్థమైన వాటి కొరకు పరుగులు తీస్తూ ఉంటే అయ్యో అని అనుకోవలసినటువంటి సమయం. నీ ప్రవర్తన విషయంలో ఎప్పుడైతే నువ్వు తప్పిపోతావో నీ గురించి నువ్వు అనుకోవలసిన మాట అయ్యో అని అనుకోవాలి. ఈ ముగ్గురిని మన ముందు పెట్టి యోదా చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే, దేవుని రాకడ కొరకు సిద్ధపడుతున్న జనులారా వీరిలా ఉండకండి. ఎవరిలాగా చెప్పండి? కయ్యీనులా ఉండకండి, బిలాములా ఉండకండి, కోరాహులా ఉండకండి. ఎందుకు ఉండకూడదు? ఫస్ట్ కయ్యీను గురించి మనం చూస్తే, కయ్యీను నడిచిన మార్గము అనే మాట ఉంది. కొంతమంది అంట భక్తులే, మందిరానికి వచ్చేవాళ్ళే, కానీ ఎలా నడుస్తున్నారు, వారి నడక ఎట్లా ఉంది? రెండు కాళ్ళతో నడిచే నడక కాదు, కానీ జీవితం వలన చూపించే నడత ఎలా ఉంది? కయ్యీను నడిచిన మార్గాలు, ద వేస్ ఆఫ్ కయీన్. ఏంటండి కయ్యీను నడిచిన మార్గాలు అని మనం ఆలోచిస్తే, ఒకసారి ఆదికాండం 4వ అధ్యాయం తీద్దాం. Genesis chapter 4, ఏముంది అక్కడ?
కయ్యను గురించి మంచి మాటలు కూడా ఉన్నాయండి. నాలుగో వచనం చూస్తే, ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యను కని, యెహోవా దయవలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను. అంటే కయ్యను దేని వలన పుట్టాడంటే దేవుని దయ కలిగిన వ్యక్తి కయ్యను. ఎవరండి? దేవుని కృప పొందిన వ్యక్తి కయ్యను. హీఈస్ నాట్ ఎ ఆర్డినరీ పర్సన్, ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని కృప పొందిన మనిషి. ఏమండి, ఆస్తులు లేకపోయినా, ఐశ్వర్యాలు లేకపోయినా, బంధుగణం లేకపోయినా దేవుని కృప ఉంటే చాలు. అది ఎవరికి ఉంది? కయ్యనుకు ఉంది. కృప కలిగినోడే తక్కువడేం కాదు. తరువాత అతడు భూమిని సేద్యపరచువాడు. ఎవరండి ఈయన? అంటే అతనికి ఒక పొలం ఉంది, అతనికి ఒక తలాంత్ ఉంది, అతడు కష్టపడి పనిచేసేటువంటి వ్యక్తి. చాలా బాగుంది లైఫ్. అంటే ఎవరిని మీద ఆశపడకుండా, ఎవరి మీద ఆశపడకుండా, ఎవరి సంపాదన మీద ఆశపడకుండా కష్టపడి రూపాయి సంపాదించేటువంటి మంచి వ్యక్తిత్వం, సూపర్. ఒకటి దేవుని నుంచి కృప ఉంది, రెండవది తన మీద తను ఆధారపడి ఇతరులని ఆశించకుండా బ్రతికే మంచి జీవితం కూడా ఉంది. వెల్, తర్వాత ఏం జరిగింది? దేని వలన కయ్యను మార్గం చెడిపోయింది అని మనం ఆలోచన చేస్తే, మూడోది ఇంకొక మంచి విషయం కూడా చెప్తాను. ఏంటయ్యా అంటే, కొంతకాలమైన తర్వాత కయ్యను పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణ తెచ్చాను. అంటే ఇతడు కృప పొందినవాడు మాత్రమే కాదు, కష్టపడి పనిచేసేవాడు మాత్రమే కాదు, కానుకను కూడా తీసుకుని వచ్చే మంచి మనసు. అంటే ఇక్కడ మనం ఈ మూడు లక్షణాలు చూస్తే, కయ్యను జీవితాన్ని పరిశీలిస్తే, కృప, కష్టం, కానుక, ఇవన్నీ ఒక మంచి వ్యక్తిత్వం కలిగిన క్రైస్తవునికి గుర్తు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీరసం స్తోత్రం వద్దు, ఉత్సాహంతో స్తోత్రం చెప్పండి. ఈ మూడు లక్షణాలు ఒక మంచి క్రైస్తవునికి సాదృశ్యం. అయితే సంథింగ్ ఈజ్ రాంగ్ ఇన్ హిజ్ లైఫ్, ఇన్ హిజ్ వేస్. ఇతని మార్గాల్లో ఏదో కొరత, కొరవడింది, ఏదో తగ్గింది, ఏదో దేవుడు సరిచేయాలనుకుంటున్నాడు. ఏంటి? అంత బాగానే ఉంది కానండి, ఒక్కసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 14:11 చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:4. చాలు. విశ్వాసమును బట్టి హేబెలు కయ్యని కంటే శ్రేష్టమైన అర్పణను అర్పించాడు. ఇప్పుడు మనకి హేబెలు గురించి ఎందుకండి అంటారేమో, దాన్ని కొంచెం తిరిగేస్తాదండి. విశ్వాసమును బట్టి హేబెలు మంచి అర్పణ అంగీకరిస్తే మరి కయ్యను అర్పణ ఎందుకు అంగీకరించబడలా? అవిశ్వాసమును బట్టి తిరుగులేదిగా. దేనిని బట్టి దేవుడు కయ్యను అర్పణను అంగీకరించలేదంటే, హేబెలు విశ్వాసం శ్రేష్టమైందిగా ఉంది, కయ్యను విశ్వాసం సరి అయిన విశ్వాసం కాదు, అది అవిశ్వాసంతో ఇచ్చాడు. విశ్వాస సహితమైన అర్పణ అంగీకరించబడింది, అవిశ్వాస సహితమైన అర్పణ తిరస్కరించబడింది. ఇప్పుడు కయ్యన మార్గం ఎందుకని చెడిపోయిందంటే, భక్తి బాగానే ఉంది, కృప పొందిన వాడే, కష్టపడి పనిచేసేవాడే, కానుకలు ఇచ్చేవాడే, కానీ అతని భక్తిలో ఏం కనబడటం లేదయ్యా అంటే విశ్వాసం కనబట్ల. ఇప్పుడు మనం మెసేజ్లోకి ఎంటర్ అయ్యాం. ఎందుకు ఇతని మార్గాలు చెడిపోయినాయి అంటే, ఇతనికి విశ్వాసం లేదు. దేర్ ఇస్ నో ఫెయిత్. విశ్వాస జీవితంలో విశ్వాసం లేదు. కయ్యను మార్గాలు ఏం చెడిపోయాయి అంటే, ఒకటి అవిశ్వాసంతో కూడిన భక్తి. కొంతమంది భక్తి చేస్తారు కానండి, వాళ్ళు ఎందుకు భక్తి చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. అవిశ్వాసం అంటే ఏంటి? వాట్ ఇస్ ద మెంట్ బై నాన్ ఫెయిత్? ఏంటి అవిశ్వాసం అంటే? చాలా మంది ఈరోజు మీకు అవిశ్వాసం మీలో ఎంత ఉందో మీకు అర్థమైపోతుంది. చాలా మంది భక్తి చేస్తున్నారు కానీ ఎందుకు భక్తి చేస్తున్నాం అని ప్రశ్నిస్తే సమాధానం చాలా మంది దగ్గర లేదు.
ఏంటయ్యా ఇక్కడ అవిశ్వాసం అంటే మా పితరుల నుంచి మేము మందిరానికి వెళ్తున్నామండి, మేము కూడా మందిరానికి వెళ్తున్నాం. అది సరైన కారణం కాదు. నేను ఒక క్రైస్తవుని కాదు కాబట్టి, క్రైస్తవ కుటుంబంలో పుట్టాను కాబట్టి నేను మందిరానికి వెళ్తున్నాను, సరైన కారణం కాదు అది. ఆదివారం ఆరాధనలో ఉండాలి కాబట్టి మందిరానికి వస్తున్నాను. ఇవన్నీ ఎలాంటి సాకులో చెప్పినా నువ్వు ఒక విధమైన అవిశ్వాసం, నీకు తెలియని అవిశ్వాసంలో నువ్వు ఉన్నావు. ఎందుకు భక్తి చేస్తున్నావో నీకు తెలియని ఒక మాయలో మత్తులో భక్తి చేస్తూ ఉంటే జాగ్రత్త, అది అవిశ్వాసముగా ఎంచబడుతుంది. ఎవరైనా సరే అపోస్తలుడైన పౌలు చెప్పినట్లుగా గాలికి కొట్టినట్లుగా కొడితే అది అవిశ్వాసం. నియమం లేని పరుగు అవిశ్వాసం, గమ్యం లేని ప్రయాణం అవిశ్వాసం. ఒక ఊరు వెళ్ళేవాడు ఎక్కడికి వెళ్లాలో నిర్ణయించుకొని తన కొరకు టికెట్ తీసుకుంటాడు. ఎక్కడికి వెళ్లాలో తెలియని వ్యక్తి ఏమని చెబుతాడు, ఎక్కడికైనా వెళ్తాడు, ఏ ప్రయాణం చేస్తాడు, అసలు తన జీవితం ఏంటి, ముగింపు ఏంటి అర్థం కాదు. ఊరికెళ్ళేవాడికి తన గమ్యస్థానం తెలిసినట్లుగా అంత క్లారిటీగా భక్తి చేయగలిగితేనే విశ్వాసం వేస్తారు. ఈరోజు నీ జీవితంలో ఒక భక్తి చేస్తున్నావంటే నీకు ఒక విజన్ ఉండాలి, దర్శనం ఉండాలి. దర్శనం లేనోడు భక్తి అవిశ్వాసం. ఒక వ్యాపారం చేసేవాడు తనకు లాభం ఎంత వస్తుందో ఊహించుకొని వ్యాపారం చేస్తాడు. ఒక క్రైస్తవుడు కూడా భక్తి వ్యాపారంతో పోల్చబడింది. యేసయ్య చెప్పాడు తలాంతుల విషయంలో, ఒకటిచ్చాడు, రెండిచ్చాడు, ఐదిచ్చాడు, ఏమని చెప్పాడంటే వీటితో వ్యాపారం చేయమన్నాడు. ఎందుకు ఉపమానం చెప్పాడంటే ఆ భక్తి ఎలాంటిది, ద డివోషన్ ఎలాంటిదయ్యా అంటే వ్యాపారముతో సమానం. కానీ వ్యాపారం కాదు, వ్యాపారం లాంటిదే. వ్యాపారం చేసేవాడు ఎవడు సేవ చేయాలని చేయడు, అంటే ఉచితంగా ఇవ్వాలనో పేదలను కనికరించాలనో అట్లా ఎవరు చేయరు. డబ్బులు తీసుకోకుండా ఏ వస్తువు ఇవ్వడు వ్యాపారం చేసేవాడు, అంటే తనకు ఒక లాభమును అపేక్షించి వ్యాపారం చేస్తాడు. అయితే నేను విషయానికి వస్తున్నాను, దైవభక్తి చేయగలిగిన వాడు కూడా తనకి ఏమి లాభం వస్తుందో దానిని బట్టి భక్తి చేయాలి. అంటే అర్థం ఏంటో తెలుసా, నేను యేసు ప్రభువుని నమ్ముతున్నాను. ఎందుకు నమ్ముతున్నాను? లేదండి మీరు చెప్పేది చాలా తప్పు, నేను నిస్వార్థంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని ఎవరైనా చెప్పగలుగుతారా? యేసు ప్రభుని నిస్వార్థంగా ప్రేమిస్తున్నాను, లాభాపేక్ష లేకుండా ప్రేమిస్తున్నాను అని మీలో ఎవరైనా చెప్పగలరా? నేనైతే చెప్పలేను. మీరు ఎవరైనా భక్తులుంటే నాకు తెలియదు, కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, మొదట ఆయన మనల్ని ప్రేమించను. స్తోత్రం చెప్పండి. దేవుడు మొదటిగా ప్రేమించాడు, అది నిస్వార్థమైంది. ఆయన ప్రేమించాడు కాబట్టి మనం ప్రేమిస్తున్నాం. మన ప్రేమలో ఏముంది, స్వార్థం ఉంది. ఎందుకు ప్రేమిస్తున్నామంటే యేసు ప్రభు మన కొరకు సిలువ వేయబడ్డాడు కాబట్టి ప్రేమిస్తున్నాం. ఎందుకు ప్రేమిస్తున్నాం అంటే ఆయనను వెంబడిస్తే పరలోకం వస్తుంది కాబట్టి ప్రేమిస్తున్నాం. ఎందుకు ప్రేమిస్తున్నాం అంటే ఈ లోకం నుండి మనల్ని విడిపించి ఆ పరలోకానికి చేర్చగలడని మనం ప్రేమిస్తున్నాం. ఎందుకు ప్రేమిస్తున్నాం అంటే ఆయన ఈ లోక పాపం నుండి మనల్ని విడిపించి పరిశుద్ధులుగా మార్చగలడని నమ్మి ప్రేమిస్తున్నాం. ఏ విశ్వాసికైనా ఈ యొక్క లాభం అపేక్షించి చేసే భక్తి కావాలి. లేదండి నేను ఏదో వస్తున్నాను పోతున్నాను, నేను ఎందుకు భక్తి చేస్తున్నానో నాకే తెలియట్లేదు, ఈ భక్తి వలన ప్రయోజనం ఏం కలుగుతుంది నాకే తెలియట్లేదు అంటే నీది అవిశ్వాసంతో కూడినటువంటి భక్తి. మళ్ళా చెప్తున్నాను, నీ భక్తికి ఒక దర్శనం ఉండాలి, నీ ప్రయాణానికి ఒక గమ్యం ఉండాలి, నీ పరుగుకు ఒక నియమం ఉండాలి. నీ విశ్వాసం గాలిలో కొట్టినట్లుగా ఉండకూడదు, కానీ స్పష్టమైన వెలిచూపు వలన కాదు, కానీ స్పష్టమైన విశ్వాసం ద్వారా చూచి మనం భక్తి చేయగలగాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయ. ఎందుకు ఇతని మార్గం చెడిపోయింది? కయ్యిను మార్గంలో ఎవరైనా ఉంటే దయచేసి వినండి. నువ్వెందుకు భక్తి చేస్తున్నావు నీకు అర్థం కావాలి, అర్థం కాకపోతే ఇంకా నువ్వు అవిశ్వాసిగానే ఉంటావు. చాలామంది చూడండి దేవుణ్ణి వదిలిపెట్టరు, అన్యాచారాలను కూడా వదిలిపెట్టరండి. హలో, దేవుణ్ణి వదిలిపెట్టరు, పాస్టర్ గారిని వదిలిపెట్టరు, అన్యాచారాలను కూడా వదిలిపెట్టరు. ఏ సందర్భం వచ్చినా పాస్టర్ గారు ప్రార్థన చేయాల్సిందే, ఏ సందర్భం వచ్చినా కూడికి పెట్టుకోవాల్సిందే. ఆదివారం ఎట్టి పరిస్థితుల్లో మందిరం వదలకూడదు. కానీ
వాక్యం పదే పదే ప్రేరేపిస్తున్నా హెచ్చరిస్తున్నా వారి జీవితంలో అన్యాచారాలు పోవు. అంటే ఏంటి, ఎంత భక్తి చేస్తున్నారు కానీ వీళ్ళలో ఎక్కడో వారికే తెలియని ఒక అవిశ్వాసం. కొంతమంది భక్తి చేస్తారు, వాళ్ళకి ఎందుకు భక్తి చేస్తున్నారు, ఎందుకు మందిరానికి వస్తున్నారు వాళ్ళకే తెలియదు. అందుకని అర్పణలు అంగీకరించబడకుండా దేవుడు వారి భక్తి జీవితాన్ని రిజెక్ట్ చేస్తున్నాడు, నెగ్లెక్ట్ చేస్తున్నాడు, నో అని చెప్తున్నాడు. ఈరోజు హేబేలు కయ్యను ఇద్దరు ఎదురుగా ఉన్నప్పుడు దేవుడు అంగీకరించిన భక్తి హేబేలు భక్తి, దేవుడు వద్దనుకున్న భక్తి, తిరస్కరించిన భక్తి, హీనపరిచిన భక్తి, భక్తి అసహించుకున్న భక్తి కయ్యను భక్తి. ఎందుకంటే తన భక్తి మార్గం సరిగ్గా లేదు. కొన్ని బైబిల్లో కొన్ని అర్పణలు చూస్తే ఇతని అర్పణ అవిశ్వాసంతో కూడిన అర్పణగా ఉంది. ఇంకొక అర్పణ చెప్తాను, అది అసత్యంతో కూడిన అర్పణ. అసత్యంతో కూడిన అర్పణ ఏంటయ్యా అర్పణ అంటే, పేతురు గారి దగ్గరికి వచ్చారు. వాస్తవానికి పరిశుద్ధాత్మ వారిని ప్రేరేపించాడు. ఏమనంటే, మీ దైవజనుడైన పేతురు దగ్గరికి వెళ్ళిపోయి మీ అర్పణను ఇవ్వండి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడ్డారో వాళ్ళిద్దరు కూడా పొలాన్ని అమ్మి ఆ డబ్బును చూసి పేతురు గారికి ఇద్దాం అనుకున్న తరుణంలో అపవాదిగాడు ఒక ఆలోచన పెట్టాడు, ఎంత డబ్బు ఎందుకు, దైవజనుడికి ఎంత డబ్బు ఇవ్వాలా, లేదండి నేను ప్రేరేపించబడ్డాను, దేవుడు నన్ను ప్రేరేపించాడు, నేను ఇద్దాం అనుకుంటాను, లేదు లేదు ఇంత అవసరంలా కొంచెం ఇవ్వు అన్నాడు. అపవాది మాటలకు లోబడినటువంటి ఈ అననీయ సప్పీర ఏం చేశారంటే, పేతురు దగ్గరికి వెళ్ళిపోయి వారు దేవుడు వారికి ఇచ్చినటువంటి దానిలో కొంచెం ఇచ్చి ఆ అర్పణ సరైందని భ్రమపడ్డారు. పరిశుద్ధాత్మతో నిండుకున్నటువంటి పేతురు గారు చెప్పారు, మీరెంతకే అమ్మారా అని అడిగినప్పుడు వాళ్ళు వాస్తవం ఒప్పుకుంటే బ్రతికేవాళ్ళు గారండి, మేము ఎంతకే అమ్మామని అబద్ధం చెప్పారు. వెంటనే వాళ్ళు చనిపోయారు, భార్య చనిపోయింది, భర్త చనిపోయాడు. ఎందుకు వీళ్ళు చనిపోయారు, అసలు అర్పణ ఇవ్వకుండా ఉంటే బాగుండేదే, వాళ్ళు పొలం అమ్మకుండా ఉన్నా బాగుండేదే. సరే అమ్మి సగం ఇచ్చిన నిజం చెప్తే బ్రతికేవాళ్ళే. అసత్యంతో కూడిన అర్పణ మరణానికి దారితీస్తుంది, రిజెక్ట్ చేయబడింది. ఎందుకు వాళ్ళని చంపేశాడు దేవుడు తెలుసా, వాళ్ళు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడారు. ఎందుకు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడారని చెప్పగలుగుతానంటే, ఏ ఆత్మ చేత ప్రేరేపించబడ్డారో, ఏ ఆత్మ ప్రేరేపించారో ఆత్మకు వ్యతిరేకంగా వాళ్ళు అబద్ధం చెప్పారు. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిని ఇవ్వమని ప్రేరేపిస్తే మళ్ళీ కాదని చెప్పగలుగుతాడా, పరిశుద్ధాత్ముడు చేయమని చెప్పిందని వద్దని చెప్తాడా, పరిశుద్ధాత్ముడు ప్రేరేపించినప్పుడు అత్యుత్సాహంతో అమ్మిన వీళ్ళు దేవునికి ఇచ్చేసరికి, దైవజనుడికి ఇచ్చేసరికి ఇచ్చే లోపు అపవాదులు ప్రేరేపణకి లోబడి వాళ్ళు అబద్ధం చెప్పారు. నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, నువ్వు భక్తి చేస్తే నీ భక్తి ఎలా ఉండాలంటే నిజముతో కూడిన భక్తిగా ఉండాలా, యథార్థతతో కూడిన భక్తిగా ఉండాలి. కొంతమంది నోరు ధరిస్తే అబద్ధాలేనండి, భక్తి పరులే కానీ నిజం చచ్చినా చెప్పరాళ్ళు, అందుకే వారు ఆత్మీయంగా చచ్చిపోతారు. నువ్వు నిజమైన యథార్థమైన భక్తి చెయ్యాలంటే, ఎవరి హృదయంలో అయితే యథార్థత ఉండదండి, ఎవరి జీవితంలో అయితే యథార్థత ఉండదో వారి నోటి వెంట అప్రతిహతంగా అబద్ధాలు వచ్చేస్తాయి. జీవితంలో యథార్థత లేని వాడు అబద్ధాలతో నింపబడతాడు. వాడు నోరు తెరిస్తే అబద్ధం, వాడికి భయం ఉండదు, దేవుని భయం ఉండదు. దైవజనుడి దగ్గర అబద్ధాలు చెప్తాడు, విశ్వాసుల దగ్గర అబద్ధాలు చెబుతాడు, భర్త దగ్గర అబద్ధం చెప్పింది, భార్య దగ్గర అబద్ధం చెబుతాడు, స్నేహితులు అందరి దగ్గర నోరు తెరిస్తే ఏం చెబుతాడంటే అబద్ధమే. ఎందుకంటే హృదయంలో యథార్థత లేనప్పుడు అపవాది వాడి హృదయం నిండా అబద్ధాలతో నింపేసి మాట్లాడిన 10 మాటల్లో 9 అబద్ధాలు ఉండేటట్టు చేస్తాడు. ఈరోజు నీ భక్తి ఎలా ఉంది? హలో, నువ్వు వ్యాపారం చేస్తే అది అబద్ధాలతో కూడిన వ్యాపారంగా ఉండకూడదు. వ్యాపారం కదండి, అబద్ధాలు ఆడకుండా ఎట్లా ఉంటే మానేజే. దేవుని వాక్యం చెప్తుందా, వ్యాపారం చేయువారు అబద్ధములు ఆడవచ్చును.
నువ్వే చిన్న పనైనా చేయి. అది ఎలా ఉండాలంటే శ్రేష్టమైందిగా ఉండాలి. అబద్ధాలతో కూడింది, అసత్యాలతో నింపబడిందిగా ఉండకూడదు. నువ్వు చేసే ఏ పనైనా సత్యంగా యథార్థంగా ఉండాలి. సంపాదించే సంపాదనలో, చేసే వ్యాపారంలో. ఈరోజునండి హృదయంలో యథార్థత లేక, చూడండి మనం వాడే నూనె కల్తీ, వేసుకునే బట్టలు కల్తీ, రాసుకునే నూనె కల్తీ, వాడే సబ్బు కల్తీ, ఏం కల్తీ లేదండి, పెట్రోల్ కూడా కల్తీ, ప్రతిదీ కూడా అబద్ధమే. నిజం అనుకుంటున్నాం, సంతోషపడుతున్నాం. ఎవరింట్లో చూసినా కానీ ఒక నూనె కనబడుతుంది, ఏంటది, సన్ఫ్లవర్ ఆయిల్. కొన్ని సర్వేల ప్రకారం తెలిసిన వాస్తవం ఏంటంటే, దేశంలో, ప్రపంచంలో ఉన్నటువంటి సన్ఫ్లవర్స్ కంటే మన ఇంట్లో ఉన్న సన్ఫ్లవర్స్ ఎక్కువైపోయింది. అంటే మొక్కలేమో తక్కువ, ఉత్పత్తి ఏమో ఎక్కువ. ఎట్లా పుట్టిస్తున్నారు ఇల్లు? కల్తీ, రసాయనాలు కలిపి, కొంచెం నూనెకి ఎక్కువ రసాయనాలు కలిపి ఎక్కువ ఉత్పత్తిని చేస్తూ ప్రపంచం మొత్తానికి అందిస్తున్నారు. ఎందుకు రావండి రోగాలు? కల్తీ నూనె ఒక మనిషికి హాని చేస్తున్నట్లుగా నీ జీవితంలో, నీ భక్తిలో అబద్ధాలు పుట్టగా నువ్వు మారితే ఇతరులకు నువ్వు నష్టాన్ని కలిగించే వ్యక్తిగా, మరణాన్ని కలిగించే వ్యక్తిగా, నీకు నీవు హాని చేసే వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. అవిధేయతతో కూడినటువంటి అర్పణ ఒకటి ఉందండి బైబిల్లో, అవిధేయతతో కూడిన అర్పణ. ఎవరండి ఈ అర్పణ అంటే? సౌలు. ఏంటి అవిధేయత అంటే? దైవజనుడి గురించి ఏమాత్రం ఎదురు చూడకుండా, దైవజనుడి అదుపాజ్ఞం లేకుండా, దైవజనుడి నియంత్రణ లేకుండా, దైవజనుడికి ఏమాత్రం విధేయత చూపకుండా తనకు తానే సమాధాన బలి అర్పించాడు. వాస్తవానికి ఇది చేయవలసింది ఎవరండి అంటే దైవజనుడు చేయాలి. దైవజనుడు రావడం కొంచెం లేట్ అయింది, తనే పూనుకున్నాడు. ఏముంది అర్పణ? ఇచ్చేది దేవునికే. దైవజనుడైనా అదే చేస్తాడు, దైవజనుడైనా అదే పద్ధతిలో చేస్తాడు. మారింది ఎవరయ్యా అంటే, ఇక్కడ సౌలు, అక్కడ సమూయేలు, అంతే తేడా. అంత బాగానే ఉంది కదా దైవజనుడు, లేకపోతే ఏమైంది? నేను కూడా దేవునికే కదా ఇచ్చేది, నాకు కూడా బాగా బలి ఇవ్వటం బాగా తెలుసు. అని దైవజనుడు రాక మునిపే సౌలు ఏం చేశాడో తెలుసా? అర్పణ అంగీకరించాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని ఆజ్ఞను వినటం వలన దేవుడు ఇష్టపడతాడు, కానీ బలులు అర్పించటం వలన, దహన బలులు అర్పించటం వలన, పొట్టేళ్లను అర్పించటం వలన దేవుడు సంతోషపడే దేవుడు కాదు. నువ్వు బలులు అర్పించట కంటే మాట వినటం శ్రేష్టం. దేవునికి స్తోత్రం. రాజమండ్రిలో సేవ చేసేటువంటి జాన్ వెస్లీ పాస్టర్ గారు హోసన మినిస్టర్లు చేసే ఆయన, సెంటర్లో ఒక యవనసుడు కనపడితే మన విశ్వాసే కదా, మన చర్చికి వచ్చేవాడే కదా అని తను దైవజన్ని చూడలేదేమని అనుకుని కదిలించి వందనాలు చెప్పాడు. బాబు వందనాలయ్యా అంటే చూసి చూడనట్టుగా తలదించుకున్నాడట. రెండు మూడు సార్లు వందనాలు చెప్పిన తర్వాత ఆయన అంటాడు, ఎవరు విశ్వాసి, పాస్టర్ గారు ఈ ఆదివారం రాలేకపోయాను కానీ వచ్చే ఆదివారం వస్తాలే అన్నాడంట. అంటే ఆయన ఆదివారం రాకపోతే ఏదో కానుకలు తగ్గినట్లుగా, ఈ పాస్టర్ గారు ఏదో బతివిలాడినట్టుగా అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు, బిల్డప్ ఇస్తున్నాడు, ఆదివారం వస్తాలే నేను అన్నాడంట. ఈయన కారీకి వెళ్ళిపోయాడు. అంటే తన స్నేహితుల దగ్గర రెండు చేతులు ఎత్తి వందనాలు చెప్పడానికి నామోషి. యేసన్న గారి గురించి తోటి దైవజనుడు గంటసేపు ప్రసంగం చేశాడంట. ఏం ప్రసంగం చేశాడు తెలుసా? అసలు ఆడు దైవజనుడా? అసలు దైవజనుడు అనబడుటకు యేసన్న అనేవాడు అర్హుడు కాడో? మరి ఆయనేమో వేల సంఘాలు కట్టాడు, మరి తిట్టినోడేమో కనబడలేదు. నాకు కూడా అప్పుడప్పుడు ఇలాంటి వాళ్ళు తారసపడతారు, ఎదురవుతా ఉంటారు. బాగా పెరిగిపోయిందే ఈ పాస్టర్లు అందరూ, ఊరినే వస్తారు 4-5 సంవత్సరాలు ఉండి డెవలప్ అయిపోతారు, కార్లు కొంటారు, ఇల్లు కట్టుకుంటారు. మేము అరిగిపోయిన చెప్పులు వేసుకుంటే గౌరవిస్తాం, చిరిగిపోయిన బట్టలు వేసుకుంటే గౌరవిస్తాం, అమ్మా నువ్వు లేకపోతే మేము లేవమ్మా అంటే గౌరవిస్తాం, కానీ ఎంత ఎదిగిపోతే మేమేట కనపరుస్తాం? దైవజనుడి నా నిమార్గం చెడిపోయింది, నిమార్గం చెడిపోయింది. చెడిపోయిన కయ్యను మార్గంలో ఎవడైనా ఉంటే ఇక్కడ మారు మనసు పొందండి. సౌలులో గర్వం పెరిగిపోయి, అవిధేయత పెరిగిపోయి,
దైవ జనుని గురించి ఎదురు చూడకుండా ఇతనే సమాధాన బలులు అర్పిస్తున్నాడు. అందుకని దేవుడు దానిని నిర్లక్ష్యం చేసేసాడు. ఈరోజు ఒకటి అవిశ్వాసంతో, ఒకటి అసత్యంతో, ఒకటి అవిధేయతతో కూడినటువంటి ఆఫరింగ్ ఎక్కడన్నా నీలో ఉందేమో జాగ్రత్త. నీ అర్పణ ఎట్లా ఉండాలి తెలుసా? అంగీకరించబడు అర్పణగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకటి మలాఖీలో ఉన్నది అసంపూర్ణమైన అర్పణ. చూడండి మలాఖీ 1:8, మలాఖీ 1:8. గురుడి దాన్ని తీసుకొని చాలు. కృటిదాని గాని కుంటిదాని గాని ఎవరైనా అధికారి తీసుకుంటాడు ఆఫరింగ్? చెప్పాను కదా పోయిన వారం చిరిగిపోయిన కాగితం. ఎవరు తీసుకోరు? పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్తే తీసుకోరు, మెడికల్ షాప్ దగ్గరికి వెళ్తే తీసుకోరు, కిరాణా షాప్ దగ్గరికి వెళ్తే తీసుకోరు. యంగ్ ఎవరంటే ఖాళీగా ఉన్నారంటే పాస్ట్ గారే ఏసై. వాళ్ళందరు చూస్తారు ఇది పెట్లో వేసేది. ఎవరు చూస్తారు? చూసారా ఈ లోకంలో ఏది ఎవడూ అంగీకరించని దాన్ని దేవుని దగ్గరికి తీసుకొస్తారు. కొంతమంది ఉంటారండి, కొంతమంది ఉంటారు పప్పలు చేసుకుంటారు, తింటారు 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 తింటారు, వాళ్ళకి కడుపు నిండిన తర్వాత పక్కింటి వాళ్ళకి పంపిస్తారు. హలో, ఉన్నారా మీలో? తింటారు తింటారు తింటారు, ఎప్పుడు దాకా తింటారో తెలుసా? దాని మీద ఇక మనసు లేనంత వరకు తిని మిగిలిపోయినట్టుని అమ్మాయి నీకోసం ఇది ఇచ్చాను అమ్మాయి అంటారు. అర్పణ మంచిదేనంటారా? కొంతమంది ఉంటారు వాళ్ళకి ఇష్టం లేనివి వేరే వాళ్ళకి ఇస్తారు, అవి వాసన వస్తాయి. పిండి వంటలు చేసుకొని ఒకళ్ళు పంపించారు మా దగ్గరికి, తిందామని చూస్తారండి ఎంత వాసన వస్తున్నాయి అంటే. దైవజనుడికి పంపించేది ఎలా ఉండాలి? అసలు పంపించమని ఎవడు అడిగాడు? తిందామని చూస్తే భయంకరమైన వాసన అండి, నిల్వ ఉన్న వాసన. అంటే నాకు అప్పుడు అనిపించింది ఇలాంటి అర్పణలు ఇచ్చేవాళ్ళు కూడా బైబిల్లో ఉన్నారుగా, ఇక ఆశ్చర్యం ఏముంది, వింత ఏముంది, వీళ్ళు కూడా అంతే ఆ లెక్కలోనే పంపించారు. ఇప్పుడు తింటానా నేను? పడేస్తాను చెప్పండి, మీరే చెప్పండి. వాళ్ళు చాలా ప్రేమతో తెచ్చినట్లుగా తెచ్చారు, కానీ అవి భయంకరమైన వాసన వస్తాయి. నేను తింటానా పడేస్తానా? పొరపాటును కూడా తిన్నావు. నేను అంటాను నేనే దాన్ని తిరస్కరించాను, దేవుడు ఎట్లా అంగీకరిస్తాడు? ఒక ఆమంట 2-3 మైళ్ళ నుంచి ఏసన గారి దగ్గరికి వచ్చింది. ఏసన గారు, మీరు పగలనక రాత్రి సువార్త ప్రకటన చేస్తున్నారు, బలంగా ఉండాలా, నాటుకోడి మోసం తెచ్చాను అందంట. ఏసన గారు దేవునికి స్తోత్రం, ఏసయ్యా మంచి ఆహారం ఇచ్చాం అన్నట్టుగా ఆ చూస్తే ఆ మూటలో రక్తం గారుతా ఉంది. ఏంటమ్మ రక్తం గారుతా ఉందంటే అది మొత్తం ఓపెన్ చేస్తే అదంతా పచ్చడి పచ్చడి అయిపోయింది. ఏంటమ్మ ఇది కోడేనా ఇంకేమన్నా అంటే కోడేనా గారు, మరేది ఎట్లా ఉంది అంటే ఇది మా కోడే, మా ఇల్లు రోడ్డు పక్కన ఉంటుంది, లారీ వచ్చేటప్పుడు చక్రాల కిందకి వెళ్ళిపోయింది, ఇది పచ్చడి పచ్చడి అయిపోయింది. మా ఇంట్లో మా మనవాళ్ళు ఏమో ఏ ఇది మాకొద్దు మాకు తినమంటున్నారు. ఎవరికి ఇద్దాం? దైవజండికి ఇస్తే ఆశీర్వాదం అని మీకు తెచ్చానండి అన్న. ఏది లారీ కింద పడిపోయి పచ్చడి పచ్చడి అయిపోయి వాళ్ళు కూడా తినంది. అప్పుడు ఏసన్న గారు వెంటనే తీసేసుకొని అక్కడ ఎదురు కుక్క ఉంటే వేసాడు, ఆ కుక్క కూడా తినలేదంటే వెళ్ళిపోయింది. అంటే కుక్క కూడా తినంది నాకు తెచ్చావు నానా. జాగ్రత్త, దైవజనుడు అంటే ఏంటో నీకు అర్థం కావట్లేదు అని హెచ్చరించి పంపించాడు. ఏ అర్పణ అనేది, ఏ అర్పణ అనేది కుంటిదాన్ని గుడ్డిదాన్ని నీకు పనికిరాని దాన్ని దేవుని మందిరానికి తీసుకొస్తుంది ఆశీర్వాదమా? ఏ అర్పణ ఇది? ఇవన్నీ కయ్యేను మార్గాలు. ఏ మార్గం? కయ్యేను మార్గాలు. కొంతమందికి దైవజనులు అంటే ఎంత నిర్లక్ష్యం అంటే, వాళ్ళు ఒక తోటి విశ్వాసతో మాట్లాడుతున్నారా, ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నారా, మరి దైవజనుడితో మాట్లాడుతున్నారా, వారికి అర్థమై మాట్లాడుతున్నారా, అర్థం కాకుండా మాట్లాడతారు, వాళ్ళకి తెలుసో లేదో కూడా అర్థం కాదు, ఎలా పడితే అట్లా మాట్లాడతారు.
యేసన్న గారు స్వార్థను ప్రకటించి వెళ్ళిపోదామని బ్యాగ్ సర్దుకున్నాడు. యేసన్న గారు అగా మై బ్యాగ్ తీసుకోండి, ఎక్కడికి వెళ్ళేది ఆయన అన్నారంట. యేసన్న గారికి అర్థం, నన్న ఇంకెవరినన్నా బ్యాగ్ తీసుకోమంటున్నారు, ఏది ఎక్కడికి వెళ్ళేది అన్నాడు. అసలు నన్నేనా అనేది వీళ్ళు ఏమనుకున్నారు? ఎంతమందికి ఇన్ని వందల మందికి వాక్యం చెప్పి స్టేజ్ దిగి నాతోనైనా ఇట్లా మాట్లాడేదని ఇంకొకసారి పరీక్షిస్తే ఆ మాటలన్నీ ఎవరిని అన్నారంటే యేసన్న గారినే. ఎక్కడికి వెళ్ళేదాగా, బ్యాగ్ తీసుకోమా అన్నారంట. అప్పుడు యేసన్న గారు అన్నా, ఇట్రా నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు నీకు తెలుసా? దైవజనుడి నేను, నీ ఇంట్లో పాలేరుని కాదు. నోరు జాగ్రత్తగా ఉంచుకో, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నేను వెళ్తానంటే ఎక్కడికి వెళ్ళేదంటావేంటి అనగానే కాళ్ళు నోరులు మూసేశారు. జాగ్రత్తగా వినండి, దైవజనుడితో ఎట్లా మాట్లాడాలో కూడా నేర్చుకో, తెలియకపోతే నేర్చుకోండి. ఒక అన్యుడితో మాట్లాడినట్లుగానో, నీకు ఇష్టమైన వ్యక్తులతో మాట్లాడినట్లుగానో ఎట్లా పడితే అట్లా మాట్లాడకూడదు. ఒక ఫార్మల్ వేలో చక్కగా విధేయతతో సంభాషించాలి. నువ్వు దైవజనుని ఎలా ట్రీట్ చేస్తావో, ఎలా గౌరవిస్తావో, ఎలా మాట్లాడతావో, అది నీ భక్తికి ప్రతిబింబము. స్తోత్రం చెప్పండి. నీకు కనబడే దైవజనుడిని గౌరవించడం రాకపోతే దేవుణ్ణి గౌరవించలేవు. కనబడే దైవజనుడితో సరిగ్గా వ్యవహరించకపోతే దేవునితో వ్యవహరించలేవు. అభిషేకం కలిగిన దైవజనుడితో ఎట్లా మాట్లాడాలి? దైవిక పిలుపు కలిగిన దైవజనుడితో ఎట్లా మాట్లాడాలి? దేవుని సేవ కొరకు ప్రతిష్ఠించబడిన దైవజనుడితో ఎలా మాట్లాడాలి? కయ్యీను మార్గంలో ఉన్నవారు ఎలా పడితే అలా మాట్లాడతారు, ఎందుకంటే వారి అర్పణ సరైంది కాదు. చెప్పండి, ఇప్పటి వరకు ఒక పాయింట్ అయింది, ఆ ఒక్క పాయింట్లో ఒక పాయింట్ అయింది. ఏంటి ఆ పాయింట్ అంటే, కయ్యీను అర్పణ సరిగా లేదు. 4వ అధ్యాయం ఒకసారి చూద్దాం. ఇంకా ఏంటి కయ్యీను మార్గాలంటే, 5వ వచనం, కయ్యీను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. ఎవరిని లక్ష్య పెట్టలేదంటే అర్పణనే కాదు. హలో, వాక్యం జాగ్రత్తగా చదవండి. కయ్యీనును అతని అర్పణను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే కయ్యీను నచ్చలేదు దేవుడికి, కయ్యీను ఇచ్చిన అర్పణ కూడా నచ్చల. జాగ్రత్త, నువ్వు సరిగ్గా లేకుండా నువ్వు బంగారం ఇచ్చినా, వెండి ఇచ్చినా, పొలాలు ఇచ్చినా, స్థలాలు ఇచ్చినా, ఆస్తి పత్రాలే అపోస్తుల పాదాల దగ్గర పెట్టినట్టు పెట్టినా, నీ జీవితం సరిగ్గా లేకపోతే నువ్వు నచ్చవు, ఇక నీ అర్పణ నచ్చదు. నిన్ను అంగీకరించడు, నీ అర్పణను కూడా అంగీకరించడు. చూడండి, తన హృదయంలో ఏదైతే ఉందో అర్పణ రూపంలో బయటకు వచ్చింది. జాగ్రత్తగా వినండి, నీ హృదయంలో ఏదైతే ఉంటుందో అది అర్పణ రూపంలో బయటకు వస్తుంది. నీ హృదయం చెడిపోతే నీ అర్పణ కూడా చెడిపోయింది అవుతుంది. ఇతని హృదయం చెడిపోయింది కాబట్టి, అవిశ్వాసంతో నింపబడింది కాబట్టి అర్పణ కూడా దేవునికి నచ్చలేదు. దేవుడు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, బైబుల్లో రాయబడింది, కయ్యీను నచ్చలేదు, కయ్యీను అర్పణ కూడా నచ్చలేదు. ఎట్లా ఉంది నీ మార్గం? తర్వాత మనం చూస్తే, కాబట్టి కయ్యీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకున్నాడు. ఏంటి కయ్యీను మార్గం చెడిపోవడానికి కారణం ఏంటంటే, దేవుడు తన అర్పణని అంగీకరించకపోతే అసలు ఏం చేయాలి కయ్యీను? దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయి, అయ్యా నా అవిశ్వాసాన్ని క్షమించు, లెక్కలేనితనాన్ని క్షమించు, నా గర్వాన్ని క్షమించు, నా అసత్యాన్ని క్షమించు, నా హృదయ దోషాన్ని క్షమించు, నేను అర్పించానే కానీ నా జీవితం బాగోలేదయ్యా, ఇక నుంచి మంచిగా బ్రతుకుతానయ్యా, ఇకనైనా నన్ను లక్ష్య పెట్టు దేవా అని ప్రార్థన చేస్తే బాగుండేది. కోపం పెట్టుకున్నాడంటండి. ఎవరి మీద? దేవుడి మీద చిన్నబుచ్చుకున్నాడంటండి. ఒకసారి దావీదు జీవితం అనబడే అర్పణ దేవునికి నచ్చల. దావీదు విధేయుడే, ప్రార్థనాపరుడే, అన్ని రకాలైనటువంటి సుగుణాలు కలిగిన వ్యక్తే కానీ ఒక స్త్రీ విషయంలో తప్పిపోతే దావీదు అనబడిన అర్పణ దేవునికి నచ్చల, దావీదు కూడా నచ్చల. అప్పుడు దైవజన్ని పంపించి, నువ్వు పాపం చేసావు అబ్బాయి,
నువ్వు చాలా చెడు మార్గాల్లో ఉన్నావు, ఇది దేవుడు చెప్పమన్నాడు అనగానే, ఏయ్ రాజు అంతటి నాకే చూద్దావా, ఎక్కడ ఎవరక్కడ అని బట్టలు తెప్పించో, లేకపోతే కత్తి తీసేయో, లేకపోతే ఉరేయమనో, లేకపోతే కొరడాలు కొట్టమనో శిక్ష వేయలేదు. కానీ తన గదిలోనికి వెళ్ళి పశ్చాత్తాపడి ఎక్కడ చెడిపోయాడో, ఎక్కడ పడిపోయాడో, తన మార్గాలు ఎక్కడ వైదొలిగినాయో దేవుని సన్నిధిలో పరీక్షించుకున్నాడు. చూడండి, కయ్యను మార్గానికి దావీదు మార్గానికి ఎంత తేడా ఉంది. కయ్యను చెడిపోయాడు కానీ సరిచేసుకోవటంలో ఎక్కడ శ్రద్ధ పెట్టినట్లుగా లేడు. జాగ్రత్త, దేవుని వాక్యం ద్వారా, దైవజనుడి ద్వారా దేవుడు నీతో మాట్లాడితే నీ ముఖం చిన్నబుచ్చుతుందా? కోపం వస్తుందా దైవజనుడి మీద, దేవుని వాక్యం మీద, దేవుని మీద? వాక్యానికి ఎవడైతే కోప్పడతాడో, వాక్యం ఎవరికైతే కోపము రేపుతుందో, ఎవడైతే చిన్నబుచ్చుకుంటాడో అంటే ఫీల్ అవుతాడో, వాక్యం విని వినగానే ఎవడైతే ఇది నా గురించే అని ఫీల్ అవుతాడో, వాడు సరి చేసుకునేటువంటి లక్షణాలు కనబడవు. దేవుడు నాతో మాట్లాడాడు, నేను సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని ఎవరైతే అనుకుంటారో వాడు దావీదు మార్గంలోనికి వస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎక్కడ ఉంటావు? దావీదు మార్గంలో ఉంటావా, కయ్యను మార్గంలో ఉంటావు? కయ్యను ఫీల్ అయిపోతాడు. కయ్యను దేవుణ్ణే కోపం పెట్టుకుంటాడు, దేవుని గురించే కోపపడతాడు. ఈరోజు నీ జీవితంలో దేవుడు మాట్లాడుతున్న మాటను బట్టి కోపం వస్తుందా? హృదయము మంట పుట్టి రోషం కలిగి భక్తి చేయాలని అనిపిస్తుందా? సరి చేసుకో. దేవుడు ఒక విషయం ద్వారా నీతో మాట్లాడితే, వాక్యం ద్వారా నీతో మాట్లాడితే, దైవజనుడి ద్వారా నీతో మాట్లాడితే, ఆ మాట నీకే అని అనిపిస్తే సరి చేసుకోవటం తప్పు కాదు, అది మంచిది, అది శ్రేష్టమైనది. నువ్వు ఎన్ని సంఘాలన్నా తిరుగు, బైబిల్ మారదు. నువ్వెన్ని చోట్లకి వెళ్ళి ఎన్ని మీటింగులకు వెళ్ళు, బైబిల్ మారదు. దైవజనుడు మారతాడేమో కానీ దైవజనుడు చెప్పే మాట వాక్కు మారదు. నీ బ్రతుకు మారనంత వరకు నువ్వెన్ని చోట్లకు వెళ్ళినా నువ్వు సరి చేసుకోలేవు, కయ్యంలాగే ఉంటావు, దేశదిమ్మరుగా మారతావు. దేవుని యొక్క హెచ్చరికకు లోబడినోడే స్థిరపరచబడతాడు మందిరంలో. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాక్యము నీ మీదకి వస్తూ ఉన్నప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేయకు. నాకేనా అని అనుకోవద్దు. దైవజన్ మీద కోపం పెట్టుకోవద్దు. ఇది నాకే అని నీకు అనిపిస్తే నువ్వు ఇంటికి వెళ్ళి చేయాల్సిన పని ఏంటంటే, మార్గంలో ఎక్కడ తప్పిపోయావు, ఎక్కడ సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది, అప్పుడు నువ్వు రూట్లో ఉన్నట్లు. ఇంకేం చేస్తాడు? కయ్యిన మార్గాలు ఏం చెడిపోయినాయి చూద్దాం. దేవుడు మాట్లాడుతున్నాడండి. దేవుని మీదే కోపం పెట్టుకున్న దేవుడు మాత్రం కయ్యిను తేమన్నాడంటే, నీకు కోపం ఎలా, ముఖం చిన్నబుచ్చుకున్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకున్నవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచిండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు అనెను. ఏమండి, దేవుడు నిజంగా కయ్యును కఠినమైన మార్గంలో ఉన్నాడు. ఎలాంటి మార్గంలో ఉన్నాడు? కఠినమైన హృదయం. మీలో ఎవరికైనా వాక్యం పట్ల కఠిన హృదయం ఉందా? దైవజనుని పట్ల కఠిన హృదయం ఉందా? దేవుని మాటల పట్ల కఠిన హృదయం ఉందా? డెఫినెట్గా నీకు చెప్పగలను, నీలో కయ్యిను ఆత్మ ఏలుబడి చేస్తుంది. కయ్యిను ఎంత కఠినమైన వ్యక్తి అంటేనండి, నేను అప్పుడప్పుడు అనుకుంటా ఇన్ని వాక్యాలు వీళ్ళకి చదువుతుంటేనే ఇంత కఠినంగా ఉన్నారు వీళ్ళు, అసలు ఎందుకు మందిరానికి వస్తున్నారో బాబో అని నాకు తలనొప్పి వచ్చింది. ఈ వాక్యం చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, దేవుడే స్వయంగా మాట్లాడితేనే కయ్యిను హృదయం కరగల కరిగిందా? హలో, ఏంటండి మందిరంలోనే ఉన్నారు, ఆదరణ కొడుకులో ఉన్నారు, దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడే స్వయంగా కయ్యినుతో మాట్లాడితే కయ్యిన హృదయం కరగకపోగా మరింత ఏమైపోయింది? కఠినం. నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకోకుండా నువ్వు ఎన్ని వాక్యాలు విన్నా మరింత కఠినం అయిపోద్దో. నీ హృదయం సరి చేయబడకపోతే నువ్వు వినే ప్రతి ప్రసంగం ప్రసంగానికి హృదయం గట్టిపడుతుందే తప్ప మెత్తపడదు. ఈ మాట చదివినప్పుడు నిజమే, నేనే పాటుని, దేవుడే మాట్లాడితే కయ్యిన హృదయం కఠినమైపోయింది, కరిగిరటం బదులు కఠినమైపోయింది, మరింత కఠినమైపోయింది. అయ్యో వీరికి శ్రమ కదా. జాగ్రత్త అండి,
నీ హృదయం కరగాలి. హక్కి వినేటప్పుడు ఏమవ్వాలి? నీ హృదయం కరగాలి. కరగటం అంటే ఆ కొద్దిసేపు ఏడ్చి మళ్ళీ వెళ్ళిపోయి కఠిన హృదయంతో ఉండటం కాదు. నువ్వు సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటే దేవుని వైపు చేతులెత్తి నీ మార్గాలను సరి చేసుకొని, ఇక నుంచి నేను సత్యంలో బ్రతుకుతాను, యథార్థతలో బ్రతుకుతాను, నా యొక్క తప్పుల్ని సరిదిద్దుకుంటాను. ఎవడైతే వాడి తప్పులను వాడు సరిదిద్దుకోడో హృదయం కఠినమైపోతుంది. దైవజన వాక్యం చెప్పాడు అనుకో, ఆ లోపాలు ఎవరిలో ఉన్నాయో ఎదుగుతారు వీళ్ళు. హలో, దైవజనుడు ఏదైనా వాక్యం చెప్పాడు అనుకో, తనలో లోపం ఉంది కదా, ఇది సరి చేసుకోవాలి కదా అనుకోడు. ఇలాంటి లోపాలు ఎవరెవరిలో ఉన్న ఎదుగుతాడు. ఇంకా అవసరమైతే దైవజనుడి మీద కూడా లోపాలు ఎత్తి చూపిస్తారు కొంతమంది అతి తెలివి కలిగిన వాళ్ళు, అతి భక్తి కలిగిన వాళ్ళు. ఏది, నువ్వు సరి చేసుకోవాలయ్యా, నువ్వు సరి చేసుకోవాలమ్మా, నీ బ్రతుకు మార్చుకోవాలంటే అసలు నీ బ్రతుకు బాగుంది అనే టైపు కొంతమంది. జాగ్రత్త, దేవునితో ఆటలాడుకోవద్దు. కయ్యేను మార్గం కఠినమైపోవడానికి కారణం దేవుని వాక్యం లేదా, దేవుని గురించి తెలియదా, భక్తి తెలియదా, అర్పణ తెలియదా, ఏం తెలియదు, తగ్గింపు లేదు సరి చేసుకోవడానికి. వాక్యం వింటున్నప్పుడు సాత్వికంతో అంగీకరించి తగ్గించుకుని, ప్రభువా నన్ను క్షమించు, ఇకనైనా నా బ్రతుకు మార్చుకుంటాను అనుకున్నవాడు దావీదు అవుతాడు, లేకపోతే కయీను అవుతావు. జాగ్రత్త, వాక్యం బోధించిన నాకు నష్టం కాదు, విన్న నీకు నష్టం. ఎందుకంటే నువ్వు సరి చేయబడాలని సదుద్దేశంతో వాక్యం సిద్ధపడి నేను చెప్తా ఉంటే ఏమాత్రం సరి చేసుకోకుండా పైగా కఠినమైన హృదయంతో ఆ వాక్యాన్ని వక్రీకరించుకొని అది నాకు కాదు ఇంకొకళ్ళకలే అన్నట్లుగా నువ్వు బ్రతుకుతా ఉంటే నువ్వు కయ్యేను ఆత్మను కలిగి ఉన్నావు, నువ్వు సరి చేసుకోవాలి. తర్వాత ఏం రాయబడింది, ఎంత మంచి మాటలు చెప్పి దేవుడు సరిచేసి ఆదరిద్దామని ప్రయత్నించినా 8వ వచనంలో హత్య చేసేసాడు. కయ్యను మార్గం ఎంత చెడిపోయింది చూడండి, అర్పణతో ప్రారంభించబడి హత్యతో ముగించబడింది జీవితం. కయ్యను బతి ఎట్లా ఉంది చూడండి, అర్పణతో ప్రారంభించబడింది, ఎక్కడ ముగించబడింది? హత్యతో. ఎందుకు ముగించబడిందో తెలుసా? ఈ మధ్యలో ఏం జరిగింది? వాట్ ఇస్ ద రీజన్? ఒక ఆయన సరి చేయడానికి, ఒకటి పొరపాటు చేశాడు, రెండు ఒక ఆయన సరిదిద్దుకోమన్నాడు, మూడు అతను సరిదిద్దుకోలేదు. అంటే కొంతమంది ఎట్లా ఉంటారంటే మనం హెచ్చరించి ఖండించేదాకా అబ్బా ఏం మనల్ని కనపరుస్తారు, ఏం పొగుడుతారు, అసలు ఎంత అభిమానం చూపిస్తారు, ఎంత ప్రేమ చూపిస్తారు, బాబా బాబా, వాళ్ళ విషయం మామూలుగా ఉండదండి. ఎప్పుడైతే ఖండిస్తామో గద్దిస్తామో, నాకే చెప్పే అంతటువంటివి, నీలాంటి వాళ్ళు ఎంతమందిని చూడలేదు నేను. స్తోత్రం, నీలాంటి వాళ్ళు ఎంతమందిని చూసినా నువ్వు ఆయన చూడాలంటే మాత్రం నా మాట వినాల్సిందే. స్తోత్రం చెప్పండి. వాస్తవానికి ఈరోజు మనకి సౌండ్ సిస్టమ్ అమ్మిన ఆయన రావాలి, చీరాల ఆయన, ఆయన పేరు రాజేంద్ర ప్రసాద్. ఫోన్ చేశాడు, నేను వస్తాను, వద్దాం అనుకుంటున్నాను, పాటలు పాడతాను, మన సౌండ్ సిస్టమ్ ఏదంటే రండండి అని సాధారణంగా ఆహ్వానించి ఈరోజు తన కోసం ఏదైనా విందు ఏర్పాటు చేద్దాం, ఎంతమంది వస్తారండి, మీరేం తింటారని అడుగుదామని ఫోన్ చేస్తే, ఎవరో అన్నాడు. నేనండి పాస్టర్ మనోహర్ ప్రతిపాడు అంటే, మనోహర్ చెప్పు అన్నాడు. నేను అన్నాను, ముందు ఈ విషయం ఆపి, ఏమండి మీరు పెద్దోళ్ళు అయితే కావచ్చు, ఆయన ట్రాఫిక్ పోలీసులే, బుర్ర మేసాలు తిప్పి మంచి దర్జాగా ఉంటాడు, నల్ల కళ్ళ జోడి పెట్టి, మనోహరరావు చెప్పు అన్నాడు. నేను అన్నాను, అయ్యా మీరు పెద్దోళ్ళు అయితే కావచ్చు, నేను చిన్నోళ్ళు అయితే కావచ్చు, కానీ పేరు పెట్టి పిలవకూడదండి, పాస్టర్ గారు అనాలి అని చెప్పేసి అన్నాను. ఆయన అంటాడు, నీకంటే పెద్ద పాస్టర్లు నన్ను అన్నా అన్నా అంటారు, నేను తమ్ముడు అంటా, పేరు పెట్టి పిలుస్తా, నిన్ను పేరు పెట్టి పిలిస్తే ఏమైంది చిన్నోడివేగా అన్నాడు. లేదు నువ్వు అట్లా అనొద్దు, పాస్టర్ గారే అనాలి, ఎందుకంటే ఎవరి పొజిషన్ వాళ్ళదేనండి. అంటే ఆయన అన్నాడు, నువ్వు ఎంత ఫీల్ అవుతున్నాగా? ఫీల్ అయింది నేను కాదు ఆయన. ఏది సరి చేసుకోవద్దు, సరేలేండి పాస్టర్ గారు పొరపాటు అయింది, ఒక్కొక్క చోట ఒక అలవాటు, మీరు అలా పిలవద్దు అన్నారుగా, సరే పాస్టర్ గారు అంటే సరి చేసుకున్నట్టుండేది. ఆయన అంటాడు, ఆయన ఫీల్ అయ్యి, నువ్వు అంత ఫీల్ అవుతున్నప్పుడు ఎందుకు లేని టక్మని ఫోన్ పెట్టేశాడు. దేవునికి స్తోత్రం, రాకపోతేనే మంచిది అనుకున్నా. నీవు స్థిరపరచబడాలి దేవుని ఆలయంలో అంటే గుర్తుపెట్టుకో, దైవజనుని పిలుపుని, అభిషేకాన్ని, అతని ఖండింపుని, అతని గద్దింపుని చులకన చేయొద్దు, ఫీల్ అవ్వద్దు, దేవుడే నాతో మాట్లాడాడని దావీదు వలె సరి చేసుకో. దేవునికి స్తోత్రం చెప్పండి.
సరిచేయబడని వారి హృదయాలు కఠినమైపోయి కఠినమైపోయి మరింత కఠినమైపోయి మరింత కఠినమైపోయి చివరికి ఏ వ్యక్తిని ఉదాహరణగా తీసుకొని చెప్పాడో ఆ వ్యక్తినే అంత ముందించడానికి ప్రయత్నం చేశాడు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, హేబెల మంచి అర్పణ అర్పించాడయ్యా, అందుకే నేను అంగీకరించాను, నీ అర్పణ బాగోలేదు, సరి చేసుకో, నీ హృదయాన్ని సరి చేసుకో అంటే ఇప్పుడు నన్ను తిరస్కరించడానికి గల కారణం ఎవరో? కయ్యను ప్రశ్న. దేవుడు నన్ను తిరస్కరించాడు, అసలు ఈ హేబెల్ అనేవాడే లేకపోతే అసలు ఈ మందిరంలో నేనే కదా. నెంబర్ వన్, సరి చేసుకోమన్నప్పుడు సరి చేసుకోపోతే అర్పణతో. చూడండి, నీ జీవితం కూడా ఒకవేళ ఇక్కడ ఉందేమో, అర్పణతో ప్రారంభించబడి అబ్బా ఎంత ఇస్తాడో, అసలు ఎంత చేస్తారో, అసలు ఎంత సహకరిస్తారో, నీ బ్రతుకు మారాలి అంటే చాలు.